ఒంగోలు శాసన సభ్యులు బాలిని శ్రీనివాస్ రెడ్డి కుటుంబంపైన వారి వెంట ఉన్న అనుచరులపైన తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలని అవినీతి ఆరోపణలు చేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్న వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసినట్లు రాష్ట్ర ఆర్యవేస్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో క్రైమ్ ఏఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించిన అనంతరం వైసీపీ నగర కన్వీనర్ కటారి శంకర్, డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణతో కలిసి కుప్పం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆదరణ చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు పనిగట్టుకుని కుంభకోణాలు జరిగాయని నాయకుల పేర్లు ఉన్నాయని చెబుతున్నారని వైసీపీ నాయకులు అన్నారు. టీడీపీ నాయకుల దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఫిర్యాదు చేసి మాపై చర్యలు తీసుకోమని చెప్పాలన్నారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కొందరు ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ దిగజారుడుతనంగా మాట్లాడుతున్నారన్నారు. భూ కుంభకోణంలో ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు తీసుకోమని 15 రోజుల కిందట శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ ఎస్పీకి సూచించడం జరిగిందన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఈసారి క్షమించేది లేదని, మాట్లాడేటప్పుడు స్థాయిని బట్టి మాట్లాడాలన్నారు. మీరు ఎన్ని అవినీతి ఆరోపణలు చేసి బురద జల్లాలని ప్రయత్నించినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, మీరు ఎక్కడికి వచ్చినా చర్చకు సిద్ధమన్నారు. శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మనస్తాపంతో గన్మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారని, మళ్లీ దయచేసి మా కోసమైనా మరలా నియమించాలని బాలినేనిని కోరుతున్నామన్నారు. ఏఎస్పీని కలిసిన వారిలో కోఆప్షన్ సభ్యులు వర్ధు శేషయ్య, చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథం, గంటా రామానాయుడు, శ్రీరామ్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. అనంతరం తాలూకా సీఏని కలిసి ఫిర్యాదును అందజేశారు. గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి మీద గెలవలేము అని తెలిసి ప్రజలకి వారి మీద ఏమి చెప్పినా గత 25 ఏళ్ళ నుంచి వాసన్న చూస్తూ ఉన్నారు ఒంగోలు నియోజక ప్రజలు. వాళ్ళందరికీ తెలుసు వాసన్న ఎటువంటి వ్యక్తో. ఇంటికి వెళ్ళి అన్నా నాకు ఈ సహాయం చేయమంటే పార్టీని చూడకుండా చేసేటువంటి వ్యక్తి వారిని ఎదుర్కొనలేక చేతగాక అసమర్థులు దర్దమ్మలయ్యి వాళ్ళు ఈరోజు వాసన్న కుమారుడైన ప్రణీత్ రెడ్డి గారిని, వాసన్నకి ముఖ్య అనుచరులుగా ఉండేటువంటి మమ్మల్ని, మా అందరినీ కూడా పేర్లు పెట్టి ఇట్లా ఈ స్థలంలో వాళ్ళు ఉన్నారు, ఈ స్థలంలో వాళ్ళు ఉన్నారు అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో మా మీద నిందలు వేస్తూ ఉన్నారు. మీరు నిరూపించండి, మా పేర్లు చెప్పి మీరు ఆ విధంగా నిందలేసినప్పుడు మీరు బయట పెట్టండి, పోలీసులకు ఇవ్వండి. సిట్ అధికారులు వేశారు, స్పెషల్ టీము వాళ్ళు వేసినప్పుడు ఆ అధికారులకు వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి ప్రూఫ్స్ ఇవ్వండి, లేకపోతే మీడియాకి ఇవ్వండి. అంతేగాని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇప్పుడు మాకు కూడా, మేము నాయకులమే కదా, 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మాకు అభిమానులు ఉంటారు, మాకు వ్యక్తిగత గౌరవం ఉంది సమాజంలో. మమ్మల్ని ఈ విధంగా చెడు చేయటం, మా మీద బుదరసల్లటం, లేకపోతే ఈ రకమైన నీచాతనీచ ఆరోపణలు చేయటం, ఖచ్చితంగా మా పరువు పోయే విధంగా చేయటం వల్ల మేము అడిషనల్ ఎస్పీ గారికి కలిసి మా మీద ఎవరైతే నిందలేశారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు మా మీద ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఆధారాలు చూపిమనండి, మేము తప్పు చేస్తే మేము ఒప్పుకుంటాం. వాసన్న కూడా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఒకటే చెప్పడం జరిగింది, ఎవరు తప్పు చేసినా ఏ పార్టీ అయినా చూడద్దు, ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలా అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి, సిట్ అధికారులను ఒకటి వేసి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఏమి చేతగాక రాజకీయంగా ఎదుర్కోలేక వాసనని ఈ విధంగా చేతగాంతరంగా ఒక లుచ్చా రాజకీయం చేస్తూ ఉన్నారు లుచ్చా వాళ్ళంతా. ఒకటే చెప్తున్నాం వాసన్న, ముఖ్యంగా గత 25-30 సంవత్సరాల నుంచి ఒంగోలు నియోజక ప్రజలకి మీరంటే ఏంటో తెలుసు. ఖచ్చితంగా ఇటువంటి 420 వాళ్ళు, ఇటువంటి చేతగాని దద్దమ్మలు, వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకి మీరు గన్మ్యాన్ని వెనక్కి పంపించాల్సిన అవసరం లేదు. మీరు ప్రజల మనిషి, గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా, మీరు మంత్రిగా ఉన్నా లేకపోయినా, ఏ నాయకుడికి జిల్లాలో లేనటువంటి ఆదరణ మీకుంది. ఏమీ లేకుండా ఒక నీచమైన ఆరోపణ చేయడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. ఇటువంటి చర్యలు వీళ్ళే కాదు ఇంకెవరు కూడా చేయకూడదని మేము ఓ ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ గారిని కలవటం జరిగింది. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి ఇంకోసారి, ఎందుకంటే ఒంగోలు నియోజక ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళ స్థలాలు ఏమైనా అయ్యాయేమో ఈస్ట్ ఆఫీస్కెళ్ళి ఈసీలు తీసుకునే పరిస్థితిలో కేవలం ఈ రకంగా వీళ్ళు బూటకప్ మాటల వల్ల ప్రజల్లో కూడా అభద్రతా భావం వస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి చేసే వాళ్ళని పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులకు కూడా తెలియపరుస్తున్నా. దీని మీద మళ్ళీ మీరు ఒకసారి ఈ వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఇవన్నీ
మన ప్రజల్లో ఏదైతే ఈ ఎప్పటి నుంచో 10 15 ఏళ్ల సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇటి ఈ కుంభకోణాన్ని మరి ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు దాన్ని మరి ఎవరైతే బాధితులు ఆయన దగ్గరికి వచ్చారో వెంటనే అది స్పందించి న్యాయం చేయమంటాం మరి ప్రజల్లో ఆయనకి ఇప్పటికే మరి ఆయనకి వస్తున్న మరి ఆదర అభిమానాలను చూసి ఓర్వలేక మరి ఇటువంటి తప్పుడు ఆధారాలు ఏమీ లేని తప్పుడు సంబంధించిన మరి అటువంటి ఆయన మీద ఆపాదిస్తూ అదే విధంగా ఆయన తోటి ఎవరైతే మేము మరి ఎప్పటి నుంచో అభిమానంగా ఆయన అమ్మట మరి నేళ్ళ నుంచి ఉన్నాం మా మీద కూడా మా పేర్లన్నీ పలకరిస్తూ మా మీద కూడా ఎక్కడెక్కడో అసలు ఏమి లేని అన్ని స్థలాలు మేము కబ్జాయని చెప్పడం జరిగింది. దీని మీద మేము ఈరోజు ఎస్పీ గారిని కలిసి మరి ఒక అర్జీ రూపంలో ఎవరైతే మా మీద మాట్లాడారో వాళ్ళ పేర్లతో సహా అదేవిధంగా వీడియో క్లిప్పింగ్స్ కూడా మరి ఎస్పీ గారికి ఇవ్వడానికి వచ్చాం. మరి ఎస్పీ గారు లేరు, అందువల్ల అడిషనల్ ఎస్పీ గారికి మరి మేమందరం అర్జీ ఇచ్చి మరి ఆ అర్జీ ఇవ్వటం జరిగింది. దానికి కూడా ఏఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు ఇమీడియట్గా స్పందించి ఏదన్నా ఉంటే ఒక విధానపరమైన మాటలు జరగాలి కానీ పేర్లు అసలు వాడటమైంది. తక్షణమే మేము మరి దీనికి సంబంధించిన వీడియోలన్నీ చూసి ఎవరైతే దీనికి బాధ్యులు ఎవరైతే రెచ్చగొట్టే విధంగా మరి మా పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా అదే మా పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఈ పొద్దున మరి ఇంకా ఏదన్నా గొడవలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని మేము అడగడం జరిగింది. ఏఎస్పీ గారు కూడా స్పందించి తక్షణమే మేము దానికి సంబంధించిన అన్ని మేము చూస్తామని చెప్పడం జరిగింది. మరి వారు వారి మాటలను ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ మీద మీరు చేసే ప్రజలకి చేసే సేవ అందరూ చూస్తున్నారు. అందుకనే మిమ్మల్ని మరి 5 సార్లు ఘనంగా మరి మంచి మెజారిటీతో గెలిపించారు. ఇంకోసారి కూడా మంచి మెజారిటీతో మీరు గెలుస్తారు. ఇటువంటి చౌకబారులు ఆరోపణలు చేసే మరి ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా కూడా వారి రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారని మరి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మరి ఆ గన్మెన్లు ఇమీడియట్గా వెనక్కి తెచ్చుకోవాలని మేము ఆయన కూడా ఈ సందర్భాన్ని రిక్వెస్ట్ చేస్తాం. పథకాలు వాసన్ల ఒంగోలులో చేసిన అభివృద్ధి, గడప గడపకు తిరుగుతుంటే వస్తున్న ఆదరణ, ఇవన్నీ చూసి కూడా భవిష్యత్తులో 2024లో తప్పనిసరిగా 20 పైన మెజార్టీ వచ్చిద్దని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ విజయం వైపు అడుగులేసిన ఈ తరుణంలో కావాలని ప్రతిపక్షాల వాళ్ళు ఒకరిద్దరు చేసిన తప్పుడు పనులని అందరికీ అండగట్టే విధంగా వాసనని బ్యాడ్ చేసే విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ తీరు వల్ల ఇట్లా కొంతమంది అధికారుల తీరు వల్ల కూడా వాసన కొంచెం మనస్తాపంతో కన్మ్యాలను రెండమప్పుడు జరిగింది. మళ్ళీ వాసన కూడా మేమందరం ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, అందరినీ కూడా కన్మ్యాలను తీసుకొని మళ్ళీ ప్రజల్లో గడప గడప కార్యక్రమం బాగా ఏర్పాటు చేసి ప్రజల్లో అభిమానాన్ని సంపాదించుకుందాం. దానికి సంబంధించి పోలీస్ అధికారులు వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా కూడా, ఎవరైనా తప్పు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కూడా మీరు మనం చెబుతాము. అంతేకాకుండా ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఆరోపించే వాళ్ళది ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఆరోపిస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి అని చెప్పి పోలీస్ అధికారులు మేము కోరడం జరిగింది. ఎక్కడ నుండి అవినీతి పనుల మీద అగ్రమైన ప్రూఫ్స్ ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రూఫ్స్ తీసుకొచ్చి కూర్చోండి, మీరు చూపించండి మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి నిరూపించండి. అదేం లేకుండా ఒక 4 మీడియా మిత్రులను నలుగురిని పిలుచుకొని వాళ్ళ ముందర కూర్చొని మీరేదో కాలక్షేపం కోసం టైం పాస్ కోసం ఎలక్షన్ వస్తుందని చెప్పనేసి ఎలక్షన్ ముందు మీకు మీరు గెలిచే దమ్ము లేక ఈ విధంగా పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఇరుకాటును పెట్టాలని ఏదో చేయాలని మీరు అనేకమైన ఇబ్బందులకి గురి చేస్తూ మీరు తప్పుదావు చేసి మీరు తప్పులు చేసి ఎదుటి వాళ్ళ మీద బురద చల్లాలని చూడబాకండి. ఒకటే చెబుతున్నా, అయినా సరే ఏ అర్ధరాత్రైనా మీరు ఉన్నారంటే మీ మాకు కొండంత ఈ యావత్ భారతదేశంలోనే మీలాంటి ఎమ్మెల్యే లేరన్నా. ఈరోజు గడప గడప తిరిగే ఇదే విధానంలో చూస్తున్నాము. ఏ వ్యక్తి తన బాధ లేకపోయినా అమ్మ ఏం బాధమ్మ మీకేమన్నా సమస్య ఉందా మీకేముంది ఒక్కొక్క ఇంటి దగ్గర 10 నుంచి 20 నిమిషాలు అని వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడ స్పాట్లో వాళ్ళ సమస్యలు పరిష్కరించే నాయకుడు ఎవరుంటారన్నా. కాబట్టి మీరందరూ మీరు మా ఇంటి దయించి మీరు గన్మలను మళ్ళీ రివ్యూ తీసుకోవాలని కృతజ్ఞత తెలుపుకుంటున్నామన్నా. మా మీరు లేకపోతే మేము లేమన్నా. మీలాంటి మంచి వ్యక్తి ఎవరికి దొరకడన్నా. నేను మీడియా పూర్వకంగా మీకు మనవి చేసుకుంటాను.